పంట వండుతందుకు ఫర్టిలైజర్ సబ్సిడీ అదైతే ఎంత అంటే 2400 యూరియా బ్యాగ్. ఇవన్నీ కూడా తెలుసు. తర్వాత ఊర్లో ఏమో గ్రామీణ ప్రాంతం ప్రత్యేకంగా ఏమొచ్చినా కూడా లాస్ట్ శ్మశాన వాటికా కూడా మోడీ పైసలతో కట్టిండు రోడ్లు. సర్పంచ్లకు పైసలు వేసిన పైసలు మోడీ గారు డైరెక్ట్ సర్పంచ్ల అకౌంట్ వేసిన పైసలు సందర్భం ఉంది. వీళ్ళు కేసీఆర్ బ్లాక్ చేసి ఆ పైసలు గుంజుకున్నాడు. అయితే ఇటువంటి దాంట్లో బీజేపీ తప్పక ఎంతో చేసింది రాష్ట్రం. ఇప్పుడు ప్రభుత్వం మారినాక కూడా ప్రజలు ఇబ్బంది పడొద్దని 9000 కోట్లు అనుమతి ఇచ్చింది. ఎవరి 9000 కోట్లు ఎవరు అప్పిస్తారు? కేంద్ర పిఎస్యులే కదా, కేంద్ర బ్యాంక్ లో, నాబార్డ్ లో, ఆర్ఈసీలో ఇవన్నీ. ఎస్ సరే, ఓకే, అప్పులకి అనుమతులు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఫండ్స్ ఏమి ఇచ్చారు, మాకు రావాల్సినటువంటి పన్నుల్లో శాతం కూడా రావట్లేదు అని చెప్పి ఇంత ముందంత ఫైట్ చేశారు. అయితే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, దాని గురించి చెప్తాను. ఫండ్స్ అది అన్నిట్లో పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ ఉండొచ్చు, ఆ ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు, ఇందిరాగాంధీ గారు ఉండొచ్చు, నరేంద్ర మోడీ గారు ఉండొచ్చు, ఎవరున్నా కూడా వాళ్ళు ఫైనాన్స్ కమిషన్ పాటించాలి. వాళ్ళకు వాళ్ళ సొంత అభిప్రాయం ఉండలేదు దాని మీద. ఫైనాన్స్ కమిషన్ ప్రకారంగా ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ అంటారు, దాన్ని యాక్చువల్లీ ఫైనాన్స్ కమిషన్ అవార్డ్ అంటారు. వాళ్ళు అవార్డ్ చేసినా ఇవ్వాలి, కానీ ఇట్లా కొంచెం వెనుక ముందు అవుతుంది. ఇప్పుడు కేంద్రంతో మంచి సంబంధాలు పెట్టుకుంటే అవి దబ్బును వస్తాయి. కేంద్ర మంత్రిని నిర్మలా సీతారామన్ వీళ్ళను అడ్డగోల్గా ప్రెస్ లో తిట్టింది, మీకు యాదకుంది ఆ మాటలు కూడా. అవును, అయితే అటువంటి సంబంధాలు కొంచెం లేదు. చూసాం సార్, ఒక రేషన్ షాప్ తనిఖీ చేయని బాగా పోతే కూడా క్వశ్చన్ చేశారు, ఏం పని అంకి వచ్చిందా, ఎందుకు తనిఖీ చేస్తున్నారని. అయితే వీళ్ళు అంటారు, అయితే దానికి ఏం ఆర్గ్యుమెంట్ లేదు వీళ్ళకు. ఏది సౌత్ కి ఏమిస్తలేదు, తెలంగాణకి ఏమిస్తుంది, అది ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఇస్తారు. దాంట్లో మారు ఒక్క పైస కూడా మారు రాదు ఎవరైనా ప్రైమ్ మినిస్టర్. టైం కూడా అవుతుంది, ఫైనల్ గా ఒక విషయం, అటు కొంతమంది పొత్తులు ఉంటాయని చెప్పి లేఖలు ఇస్తున్నా, లేకపోతే కొంత రాజకీయ డ్రామాలకు తెరలేపే వారికి, తెలంగాణ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు అక్కడ సమావేశాల్లో కూడా ఉన్నారు కాబట్టి ఏ రకంగా క్లారిటీ ఇస్తారు పొత్తులకు సంబంధించి ఫైనల్ గా? స్పష్టంగా నాకు తెలిసిన వరకు ఏమీ పొత్తులు లేవు, చర్చలు జరుగుతలేవు, సాధ్యం కాదు, అండ్ ఒకసారి నేర్చుకున్నాం మళ్ళోసారి అది రిపీట్ కాదని నాకు నమ్మకం ఉంది. అండ్ ఇప్పుడు ఈ లాస్ట్ 1 వీక్ లో నేను కూడా ఎంతో మంది పెద్ద మనుషులను కలిసేది ఉండే, కానీ ఎవ్రీవన్ ఇస్ బిజీ విత్ నేషనల్ కన్వెన్షన్, సో వాళ్ళు చర్చలు అవుతున్నాయి ఈ సమయంలో అంటే ఇట్స్ ఎ జోక్. ఈవెన్ ముఖ్యమంత్రులు అమిత్ షా గారిని, మోడీ గారిని ఈ సమయంలో కలవగలగరు ఎట్లా బట్టి తెలంగాణ చూద్దాం సార్. ఎస్, మీరు అన్నట్లుగా ఖచ్చితంగా వారిలో అయితే ఒక రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలి, రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి పరిణామాలు వీటన్నిటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి లీక్స్ డ్రామాలకు ఇస్తున్నప్పటికీ కూడా మీరైతే క్లారిటీ ఇస్తున్నారు, బీజేపీ అయితే ఒంటరిగా పోటీ చేస్తుంది, ఖచ్చితంగా బలం పెంచుకునే ప్రయత్నం చేస్తుందని. థ్యాంక్ యూ విశ్వేశ్వరరెడ్డి గారు లైవ్లో కూడా జాయిన్ అయిన దానికి. సో రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే తెలంగాణలో వెళ్తుందని చెప్పి విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. ఆయనతో స్పెషల్ లైవ్ షో. ఇక వర్తమాన రాజకీయ పరిణామాలపైన ఆర్కే మార్క్ సునీతతో విశ్లేషణ కూడా రాబోతుంది. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత వీకెండ్ కామెంట్ చూద్దాం. మనం చూసాం అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని చూసింది, కానీ ప్రజలు తిరస్కరించారు వారి పాలన. అది కేసీఆర్ చేస్తున్నారు. మేము ఇక్కడ తెలంగాణలో ఎవరితో పొత్తు? టీఆర్ఎస్ తోటి పొత్తు కాదు, పొత్తు అనే అనుమానంతో మేము ఓడిపోయినాం. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు మీకు తెలుసు, ఏ రకంగా దాన్ని పర్యవసానంగా ఉంది కూడా బీజేపీకి తెలుసు. తెలిసి మళ్ళీ ట్రాప్ లో ఏమైనా పడబోతుందా అనేటువంటిది చర్చ జరుగుతోంది. వన్స్ బిట్టన్ ట్వైస్ షై అంటారు, ఒకసారి తెలిసిపోయింది, ఇప్పుడు వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత నయం అని తెలిసిపోయింది. ఇంకోటి అండి, మొన్న ఇంత ఎలక్షన్స్ ఒక 1 ఇయర్ ముందు అయితే కాంగ్రెస్ మేము ఎక్కడ ఉన్నామో అక్కడ ఉంటుండే, మేము కాంగ్రెస్ ఎక్కడ ఉందో అక్కడ ఉంటుంటే. ఎందుకు మారింది? మేము దుష్ప్రచారం ఏంటంటే మాకు వీళ్లకు ఏదో సంబంధం ఉంది, అందుకే ఎన్నో కేసెస్లలో కాళేశ్వరం అయినా కవిత లిక్కర్ స్కామ్ అయినా మేము స్లో పోతున్నాం అని ఆ ప్రచారంతో మేము ఓడిపోయినాం. లేకుంటే ప్రతి జాగల ఏదైతే
డిపాజిట్ లేకుండా ఓడిపోతుందో సడన్లీ ఒక పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటే ఏమన్నట్టు, వచ్చిన ఓట్లు అవి మాక్సిమము యాంటీ కేసీఆర్ ఓట్స్. అంతే కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా చూసారు సార్, కే బీఆర్ఎస్ కి లేదా కేసీఆర్ కి ఎవరు ప్రత్యామ్నాయం? సో బీజేపీ కనిపిస్తుందా? సో జిహెచ్ఎంసీ ఎన్నికలు, తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ అవన్నీ.